కార్మిక చట్టాలలో మార్పు రద్దు చేయడం, పని గంటలు పెంచడం ను వ్యతిరేకిస్తూ వలస కార్మికుల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ తో సిఐటియు నర్సన్నపేట కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ టాకీస్ ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చలపతిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలు ఉద్దీపన పథకాల నేరుగా కార్మికులకు చేరేది ఒక్క రూపాయి కూడా లేదని విమర్శించారు. నెలకు 7,500 రూపాయల చొప్పున 3 నెలల పాటు కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను వారి మానాన వారిని వదిలేసి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. Yeah, I'm gonna go.